పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో గత 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని కాలనీ ప్రభుత్వాలు మారుతున్నాయే గాని వారి కాలనీ మాత్రం మెరుగుపడటం లేదు. మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ కాలనీ వాసులు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కృష్ణపల్లి గ్రామంలో కొందరు లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేశారు. ఇల్లు అయితే మంజూరు చేయడం జరిగింది కాని తర్వాత ఎలక్షన్ రావడంతో తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మరికొంతమంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసి జగనన్న కాలనీగా పేరుదిద్ది వేరొక చోటికి ఇల్లులు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీ నాయకుడు కావడంతో చంద్రబాబు నాయుడు హయంలో వచ్చిన మీ కాలనీకి ఎటువంటి మౌలిక వసతులు కల్పించను అని చెప్పి కొత్తగా మంజూరైన జగనన్న కాలనీకి రహదారులు కాలువలు కరెంటు మంజూరు చేసి చకచకా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీంతో చంద్రన్న కాలనీ వాసులు ఏమీ చేసేది లేక వారి న్యాయం కొరకు జనసేన పార్టీని ఆశ్రయించారు. జనసైనికులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాధితులతో కలిసి ఫిర్యాదుతో కూడిన వినతి పత్రం గ్రీవెన్స్ లో కలెక్టర్కు అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ తక్షణమే మౌలిక వసతులు కల్పించుకుంటే పెద్ద ఎత్తున పోరాడుతామని తెలిపారు. పోనాదులు వేసుకొని నాలుగే గుండిపాలు మాకు ఇచ్చింది లేదు, సూచింది లేదు. నవ్వుతారు అక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు రావడమే, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు రావడమే. ఈ కొత్త గిన్నె అది చూపెడితే బాగుంటుంది బాబు. ఇవన్నీ చెప్పాం మా సామెతల్లో చెప్తే వాళ్ళు వచ్చారు మాకు కలెక్టర్ ఆఫీస్ కలిగి రండి అన్నారు. వాళ్ళు మాతో పాటు వచ్చారు, మాతో పాటు వచ్చి మా కలెక్టర్ గారితో మేము చెప్పాం, చెప్తే చేస్తామన్నా అన్నారు. జనసేన పార్టీతో మేము వచ్చాం. ఇల్లిచ్చి అలా గుండి పోనాయి బాబు. భూమిలోనే ఉన్నాము, ఒక 10 ఇల్లు నాగా తయారనుకుంటే అలాగే పునాదుల్లోనే ఉండిపోనాము. అయితే ఎప్పుడు మాకు కరుణించుతారు, ఎప్పుడు మేము తప్పు చేసినట్టు మమ్మల్ని ఒగ్గించారు బాబు. నీ కేట పరిచేసినట్టు ఒగ్గించినారు బాబు మమ్మల్ని. శుభ్రగా మమ్మల్ని మా మీద దయించి ఏదో ఒక రకం చేయండి బాబు. ఇది ఊరులాగా లేదు బాబు, ఇక్కడ ఈదులాగా లేదు. ఒక పనికి మళ్ళీ ఎదవల్లాగా అయిపోనాం బాబు. అంతైతే మేము వాళ్ళ ముఖాలు చూడడానికి మాకు చిచ్చేస్తుంది బాబు. అంత సదుపాయాలు అవి జరుగుతుంటే మాకు ఒక అన్యాయం చేసినట్టుకుంది. అదేదో మీరు మేలు చేయండి బాబు. మా నాటోళ్ళకి 5 సంవత్సరాలు అవుతుంది బాబు ఇక్కడ మాకు ఇల్లు ఇచ్చి. ఆ పునాదులు వేసి సగం మంది అలా గుండిపోనాం బాబు. ఒక 4 ఇల్లు మొత్తం వాళ్ళు చేతి డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు పడలేక అద్దిల్లులో ఉండలేక కట్టుకున్నారు బాబు. కట్టుకున్న వాళ్ళకి సుఖం లేదు బాబు. పాపము ఏకం గడ్డలు పారుతున్నాయి బాబు ఈదుల్లో అంట. అది చెరువుల్లాగా ఉన్నాయి బాబు ఇవన్నీ ఉన్ను. అదేదో మీరు దయచేసి చూడండి బాబు. ఈ గడ్డలు పారింది ఏదో ఇది ముందు చూసి అయినాక మా కొంపలకి ధర్మం కట్టుకోండి బాబు. అది